నెక్స్ట్ వృషభ రాశి జాతకులు. వృషభరాశి జాతకానికి సంబంధించి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో వృషభరాశి జాతకానికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. సో ఈ సంవత్సరానికి సంబంధించి గురుబలం అనేటువంటిది చాలా అధికంగా కనిపిస్తూ ఉంది. సో వృషభరాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభరాశి జాతకులకు సంబంధించి 3 సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. 1, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 2, సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 3, దురలవాట్ల వల్ల ఆరోగ్యం కానీ డబ్బు కానీ నష్టపోవడం, లేదా పోలీసు కోర్టు కేసులు. అంటే రెగ్యులర్గా అయితే మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతరములు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఒకే ఒక సమస్య అంటే ఒక 3 సమస్యలు ఉంటాయండి వృషభరాశి వారికి. ఏమిటి అవి అంటే, 1, దురలవాట్లు. మీకున్నటువంటి అలవాట్లు, దురలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవ్వడం లేదా డబ్బు కోల్పోవడం, ఈ 2 జరుగుతాయి. అలాగే పోలీసు కోర్టు కేసులు అయ్యే అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి సంబంధించి. అలాగే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు లేదా తల్లికి సంబంధించిన ఇబ్బందులు. ఇవి మినహా ఆదాయం పెరుగుతుంది, విపరీతంగా డబ్బు వస్తుంది, విపరీతంగా విలాసాలు పెరుగుతాయి, ఎవ్రీథింగ్ ఇంకా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగుంది. కానీ నేను చెప్పినటువంటి ఆ 3 సమస్యలు మినహా అన్నీ బాగున్నాయి. సో మరి రెమెడీ ఏం చేసుకోవాలండి అంటే, ప్రతి మంగళవారం కూడా ఎరుపు రంగు దుస్తులు వాడండి. అంటే ఇది 18 నెలల పాటు ఉంటుంది ఈ పరిస్థితి. అంటే 2000 ఈ సంవత్సరం ఏప్రిల్ అంటే ఉగాది ఈ రోజు నుండి తీసుకుంటే ఒక 18 మంత్స్ ఉంటుంది. కాబట్టి 18 మంత్స్ మీరు ఏం చేయాలి వృషభరాశి వారంటే, ఎరుపు రంగు దుస్తులు మంగళవారం నాడు వేసే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక షర్టో ఏదో ఒకటి, ఒక కనీసం ఒక కర్చీఫో మీ దగ్గర పెట్టుకోండి ఎరుపు రంగు. అలాగే వీలుంటే శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం పూట రాహుకాలం సమయంలో రాహుకేతు పూజ చేయించండి. మంగళవారం సమయంలో రాహుకేతు పూజ చేయించండి, అది కూడా రాహుకాలంలో మంగళవారం నాడు. ప్లస్ దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే రాహువు 10వ స్థానం 11వ స్థానంలో ఉన్నాడో, 2వ స్థానంలో ఉన్నాడో వాళ్ళు మాత్రం ఈ పూజ చేయవద్దు. అంటే జాతకంలో లగ్నము నుండి రాహువు 2, 10, 11 ఉండేవాళ్ళు ఈ పూజ చేయవద్దు, దర్శనం చేసుకుంటే సరిపోతుంది.